హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు శనగపప్పు క్యాబేజీ కర్రీ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే, కుక్కర్లో ఆయిల్ వేసుకొని తర్వాత పోపు గింజలు అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత కొంచెం ఒక ఆలుగడ్డ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలుగడ్డ వేసుకుంటే ఇంకా కర్రీ చాలా బాగుంటుంది. అవి మంచిగా కొంచెం ఉడికిన తర్వాత దానిలోకి ఏంటంటే, మనం ముందే కడిగి పెట్టుకున్నాం కాలీఫ్లవర్, శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం వరకు ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలి ఫ్రెండ్స్. అది తర్వాత క్యాబేజీ వేయాలి. వేసి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొంచెం టమాటా కూడా వేసేసి తగినన్ని కొంచెం ఏంటంటే నీళ్లు పోసుకోవాలి. కొంచెం పప్పు ఉడకాలి కాబట్టి నీళ్లు కొంచెం వేసేసుకొని కుక్కర్ పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత విజిల్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత చూసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మి క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అవుతుందండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే రసం ఉంటే కనుక రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ బంగారు తల్లి.